పెళ్ళైన 2.5 నెలలకే భార్య జయలక్ష్మికి టెస్టులన్నీ చేశాక కాపురానికి పనికిరాదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అయినా సరే అరవింద్ కృంగిపోలేదు, బాధపడలేదు, మనసులోనే తన బాధని సమాధి చేసుకున్నాడు. నిజానికి ఆమె మొదటి రాత్రి అతని కట్టు చెప్తుంటే భయమేమో అనుకున్నాడు. రెండో రాత్రి అయితే సిగ్గు బిడియం అడ్డుపడుతుందేమో అనుకున్నాడు. మూడో రాత్రి కూడా అదే వరస అయ్యేసరికి ఫ్రిజిడ లాంటి సమస్య ఉందేమో అని సందేహపడ్డాడు. జయలక్ష్మి అందం అంతకు మించిన మానసిక సౌందర్యం అరవింద్ని ప్రేమించి పెళ్ళాడేలా చేశాయి. ఆ ప్రేమ ప్రణయంగా పెళ్లిగా మారేందుకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించుకొని ఇద్దరు ఒకటై సిద్ధపడితే తెలియని సమస్య తేరుకొనివ్వకుండా చేస్తుంది. కోరికలు తీర్చుకోవడం కాదు. జయలక్ష్మి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే అదే 10,000 అనుకున్నాడు. అసంతృప్తిని తెలియని వారి దగ్గరే కాకుండా ఆత్మీయుల దగ్గర, ఆఖరికి అతని తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు అరవింద్. భర్తను ఆనందపరచలేకపోతున్నానని ఆవేదన, ఆందోళన, బాధ జయలక్ష్మిలో ఉన్న ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మరో పెళ్లి చేసుకోమని చెప్పే ధైర్యం ఆమెకి లేదు. ఒకవేళ చెప్పినా అరవింద్ తనని వదిలి ఎక్కడ దూరమైపోతాడని బెంగా భయం ఉంది. తన ఫ్యామిలీ వద్ద కూడా జయలక్ష్మి విషయం చెప్పకుండా నిబ్బరంగా ఉంది. హలో, ఆర్ యు మిస్టర్ అరవింద్? అకస్మాత్తుగా మధురాతి మధురంగా ఘంటసాల గానంలా వినిపించిన పిలుపు విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అరవింద్. సెల్ ఫోన్లో మాట్లాడుతున్న అతను వెంటనే కాల్ కట్ చేసి ఎస్ అంటూ తలాడించాడు. అంతలోనే ఆమె చూపుల నుంచి తేరుకొని మీరెవరు? ప్రశ్నార్థకంగా చూశాడు. బయ్యారంగా తల తిప్పుతూ మందస్మితయ్యి జవాబిచ్చింది, వర్షిణి. హైదరాబాద్ వెళ్తుంటే ట్రైన్లో ఎదురైన ఈ సంఘటన అతన్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. అరవింద్ చూపులామని తదేకంగా చూస్తున్నాయి. అజంతా శిల్పానికి ప్రాణం వచ్చి లేచి ట్రైన్లోకి వచ్చినట్లు ఉంది. పసుపుతో స్వచ్ఛమైన బంగారాన్ని మిక్స్ చేస్తే ఉద్భవించే అద్భుతమైన స్వర్ణకాంతి, పసిమి శోభ ఆమె శరీరం అంతా పరుచుకుంది. మంచి ముత్యాల మాలలు పైన ఒకటి కింద ఒకటి పేర్చినట్టుగా తలతలగా మెరుస్తున్న ఆమె పళ్ళు వరస, అత్యంత అపూర్వమైన శరీరాకృతి ఆమె సొంతం. ఆ అందాన్ని శ్రీనాథకవి సార్వభౌముడు ఆ కాలంలోనే చూసి ఉంటే శృంగార నైషధాన్ని మరింత అద్భుతంగా ఆవిష్కరించి ఉండేవాడేమో. పెళ్ళైన బ్రహ్మచారిగా పరిశుద్ధంగా ఉన్న అరవింద్లోనే ఇలాంటి ఆలోచనలు సుడుగుండాలు. ఆ ట్రైన్లో ఉన్న ఒకే ఒక్క భోగి కంపార్ట్మెంట్ అది. అందులోనూ ఆ భోగిలో ఉన్నది అరవింద్, వర్షిణి అని పరిచయమైన అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ లేరు. పెళ్ళైనప్పటి నుంచి ఆనందాలు చవిచూడ కలమటిస్తున్న మగాడు ఒకరైతే నిండా 25 ఏళ్ళు నిండని అందాలగని మరొకరు. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ కాంప్లిమెంట్కి దిమ్మ తిరిగింది అరవింద్కి. రోజు చూసే ప్రపంచాన్ని, పరిచయస్తుల్ని వదిలి ఆమెతోనే ఒంటరిగా గడపాలనిపిస్తుంది. అదే ధ్యాస, అదే ఆలోచన. నో విజయలక్ష్మి, నో కుటుంబం, ఓన్లీ వర్షిణి. ఇకపై ఆమెతో గడపని ఏ నిమిషమైనా జీవితంలో వ్యర్థమే. అరవింద్ల ఉత్సాహం ఉరకలు వేస్తుంది, ధైర్యం మరింత పెరుగుతుంది. వెజ్ జోక్స్ సంపాదించాడు. ఆమె ప్రతిస్పందనతో మరింత ఉత్తేజుడై నాన్ వెజ్ జోక్స్తో ఆమెను నవ్వుల నావలో పయనింపచేస్తున్నాడు. ఆమె కూడా జోగియల్గా నవ్వుతుంది. ట్రైన్ వేగంగా దూసుకుపోతుంది. మనసు అదుపు తప్పి అరవింద్కు గమ్మత్తుగా మత్తును కలగజేస్తుంది ఆమె అందం. ఆమె పక్కన చేరిపోయాడు. మెల్లగా భుజాలపైన చెయ్యి వేశాడు. ఆమె నుండి ఎటువంటి అభ్యంతరం కానీ, ఆటంకం కానీ లేదు. ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. ఆమె భుజంపై అతని తలవాల్చాడు. ఆమె కిలకిలా నవ్వింది. అతని చర్యలకు ఆమె ఎటువంటి అభ్యంతరం కానీ, అడ్డు కానీ చెప్పలేదు. అరవింద్ ఇంకా ఆగలేకపోయాడు. అతని చేతుల్ని ఇంకా ముందుకు జరిపాడు. ఆమె పాలబుగ్గల్ని ముద్దాడాడు. ఆమెతో గడిపే ప్రతి క్షణం జీవితకాలం పాటు జ్ఞాపకాల దంతర్లో నిక్షిప్తం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఆమె పరిస్థితి కూడా అంతకు భిన్నంగా ఏమీ లేదు. గాలి కూడా దూరనంత దగ్గరగా అతనికి చేరిపోయింది. అప్పటికే లాక్ చేసిన డోర్ను మరొకసారి చెక్ చేసుకున్నాడు అరవింద్. సెల్ ఫోన్లో మంచి హిందీ పాట పెట్టి ఇయర్ ఫోన్స్ ఆమె చెవులకు తగిలించాడు. మొనదేలిన ఆమె ముక్కు గాని, ఆల్చెప్పల్లాంటి కన్నులను, కప్పుతున్న రెప్పలను గాని చూస్తూ ఉండలేకపోతున్నాడు. ప్రతిభావంతుడైన శిల్పి చెక్కితే శిల్పానికి బ్రహ్మ ప్రాణం పోసినట్లుగా ఉంది ఆమె రూపం. ఆమె శరీరాకృతిని వర్ణించడానికి పదాలే లేవు, ఏ తెలుగు పదకోశంలో కూడా. అందాల ఆరగింపు మొదలయ్యాకే 5 స్టేషన్లాగింది రైలు. తనివితేర అనుభూతుల్ని సొంతం చేసుకుని పెనవేసుకున్న శరీరాలు విడిపడ్డాయి. ఒకరికి ఒకరు తెలియని అపరిచితులు. ఎంతో జరిగినా ఏమీ జరగనట్లుంది ఆమె ప్రవర్తన. ఆర్ యు మిస్టర్ అరవింద్ అని వయ్యారంగా అడిగావు కదా, నా పేరు నీకెలా తెలుసు? అనుమానంగా అడిగాడు అరవింద్. ఒంటరిగా రాత్రి ప్రయాణం చేసే ఓ అమ్మాయి పక్క సీట్లో ఎవరుంటారో రిజర్వేషన్ చార్ట్లో చూసి తెలుసుకోలేదంటారా?
వర్షిణి ప్రశ్నతోనే అతనికి సమాధానం దొరికింది. మళ్ళీ నా గురించి అక్కడా వెతకద్దు, ఎవరినీ అడగద్దు. మన ఇద్దరి మధ్య ఏమీ జరగలేదనుకోండి, మీ గురించి వివరాలు చెప్పద్దు, నా గురించి వివరాలు ఏమీ అడగద్దు. ఓ కలలా అన్నీ మర్చిపోదాం. వర్షిణి వార్నింగ్కి ఆమె వైపు ఆశగా చూస్తున్న అరవింద్ మరోసారి కంగుతున్నాడు. హైదరాబాద్లో ఆఫీస్ పని ముగించుకొని వారం రోజుల్లోనే ఇంటికి వచ్చాడు అరవింద్. ఆవేశంలో అన్నీ మర్చిపోయి అనుకోని అనుభవం పొందడానికే కానీ భార్య జయలక్ష్మిని చూడగానే ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది అతనికి. ఖచ్చితంగా తను భార్యని మోసం చేశాడు. అనారోగ్యంతో ఉన్న అమాయకురాలు, అయినా సహధర్మచారిని మోసం చేశానని గిల్టీ ఫీలింగ్ అతనిలో బలంగా నాటుకుపోయింది. మునిపట్టిలాగా ఆమెతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాడు, స్వతంత్రంగా ఆమెను చూడలేకపోతున్నాడు, ధైర్యంగా ఆమెను తాకలేకపోతున్నాడు. స్వచ్ఛమైన సెలయేరుల మరకలేని తెల్లని కాగితంలా అమెరికలు లేకుండా మాట్లాడుతుంది ఆమె. చేసిన తప్పుని చెప్పుకోలేక, ఒప్పుగా కన్విన్స్ చేయలేక తన అంతరంగాన్ని తానే నిందించుకున్నాడు. ఒకరోజు బంధం కాదు ఇది, భార్యాభర్తల అనుబంధం. అనుమానాలకు, అపార్థాలకు, అపోహలకు, అబద్ధాలకు తావే లేదు. తప్పు చేశానని బాధతో ప్రతీక్షణం చిత్రవదన అయ్యే కంటే నిజాయితీగా చేసిన తప్పుని ఒప్పుకోవటంలోనే గొప్పతనం ఉంది. లక్ష్మీ, లక్ష్మీ, ప్రేమగా పిలిచాడు అరవింద్. పరుగులు తీస్తూ తన దగ్గరికి వచ్చింది భార్య జయలక్ష్మి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రాత్రి ట్రైన్లో జరిగింది మొత్తం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మనసు నిండా ధైర్యం తెచ్చుకొని డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తూ, నేను ఒక పెద్ద తప్పు చేశాను లక్ష్మి, నిన్ను మోసం చేశాను, నీకు ద్రోహం. అతన్ని మాట్లాడనివ్వకుండా మధ్యలోనే అతని నోటిని తన చేతులతో మూసేసింది జయలక్ష్మి. మీరు నన్ను క్షమాపణ కోరకూడదు, మీరెప్పటికీ తప్పు చేయరు. ఒకవేళ చేసినా అది నేను తప్పుగా అనుకోను, చెప్పద్దు, మీకు తప్పు చేసే హక్కుంది. జయలక్ష్మి మాటలు అరవిందని అయోమయంలోకి నెట్టేశాయి. అది కాదు లక్ష్మి, నేను ఎంత పెద్ద తప్పు చేశానంటే, మళ్ళీ చెప్పబోయాడు అరవింద్, మీరు మరో స్త్రీతో తిరిగినా కూడా నేనేమీ బాధపడనండి, ఇంతకన్నా మీరేం తప్పు చేయగలరు. జయలక్ష్మి మాటలకు నిర్ఘాంతపోయి మౌనంగా ఉండిపోయాడు. ఆమెకు నిజం చెప్పి బాధపెట్టడం కంటే కొత్తగా సాధించేదేముంది? మరలా మరో తప్పు చేయకుండా ఉంటే అదే ఆమె నుండి పొందగలిగే క్షమాభిక్ష. పూర్తిగా జయలక్ష్మిని గుండెకు హత్తుకున్నాడు అరవింద్. ఆ రోజు అరవింద్ ఆఫీస్కి వెళ్ళగానే హరిప్రసాద్ నుండి కాల్ వచ్చింది. చిన్నప్పటి స్నేహితుడు, అంతకుమించి ఆత్మీయుడు. జయలక్ష్మి హుషారుగా, హలో, నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వేరా హరి అని మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చేసిన సాయం నేను ఈ జన్మకి ఎప్పటికీ మర్చిపోలేను. దగ్గర వాళ్ళకి ఎవరికీ చెప్పుకోలేక నిన్ను అడగగానే సాయం చేయడానికి ముందుకు వచ్చావు. నేను చేయించింది తప్పో ఒప్పో నాకు తెలియదు. నా భర్త కోరికను తీర్చేందుకు ఏర్పాటు చేయమని కోరాను. బోగీలో ఎవరూ లేకుండా సీట్లన్నీ రిజర్వేషన్ చేయించడంతో పాటు అన్ని రకాలుగా ఆలోచించి మంచి ప్లాన్ వేశావు. ఓ నిస్సహాయురాలైన భార్య ప్రేమించే తన భర్తకు ఇంతకు మించి ఇంకేమీ చేయలేదు. తప్పు చేశాననుకొని అతను ఎంతో పశ్చాత్తాపం చెందుతున్నారు. అంతా నువ్వే ఏర్పాటు చేసిన ఆయన తప్పు చేసిన ఇదంతా నా ప్రోద్బలంతో జరిగింది కాబట్టి ఆ పాప ఫలితం నాకే దక్కుతుంది. మరొక్కసారి నీకు థ్యాంక్స్. జయలక్ష్మి బాధ అర్థం చేసుకున్న హరిప్రసాద్ ఇంకేమీ మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.